హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. మీరు చూస్తున్నారు తెలుగు పీకే క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో MIUI 9.2.1.0లో వచ్చిన కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఏ ఆప్షన్ రావడం జరిగిందో ఈ వీడియోలో నేను క్లుప్తంగా వివరిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, నా ఛానల్ సంబంధించి ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అలాగే ట్విట్టర్ ఉంటుంది, షేర్ చాట్ ఉంటుంది. మీరు అక్కడ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మీరేమైనా క్వశ్చన్స్ అడగదలుచుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ వచ్చేసి మనకు ఫొటోస్లో మనం వేరే యాప్స్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోకుండా ఇందులోనే మనకు ఎడిట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే అది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గ్యాలరీలోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నమాట, ఈ విధంగా మనం ఈజీగా మన మొబైల్లోనే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనం ముందుగా నేను గ్యాలరీలోకి వెళ్ళాను ఫ్రెండ్స్. గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ఫొటోస్ అనేవి నాకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా ఫొటోస్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, కెమెరా ద్వారా దిగినవి ఇందులో అవుపడుతున్నాయి. ఇక్కడ మనకు ఆల్బమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకు కాలేజ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ కాలేజ్ అనే ఆప్షన్ రావడం జరిగింది. ఇక్కడ నేను 4 ఫొటోస్ని నేను ఓకే చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత ఈ విధంగా అడుగుతుంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్క్రోల్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నమాట మనం ఇలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 4 ఫొటోస్ అనేవి మనం వివిధ స్టైల్స్లో మనం అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా అన్నమాట మనకు కింద లేఅవుట్స్ కూడా ఇచ్చారు. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ పోస్టర్ విషయానికి వచ్చినట్లయితే నేను ఇక్కడ ఇంతకుముందు పేరు రాశాను కదా ఫ్రెండ్స్, ఆ నేమ్ ఇక్కడ మీరు మీ ఇష్టమైన నేమ్ ఇక్కడ రాసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చాలా నేమ్స్ అనేవి పట్టవు ఫ్రెండ్స్, ఓన్లీ ఇంతవరకు మాత్రమే పడతాయి. మీరు చూడొచ్చు ఇక్కడ నాకు సంబంధించి నేను ఒక పేరు రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ డేటు అదేవిధంగా నేమ్ అనేది మనకు చూపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు స్టైల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇది చూసారు కదా ఫ్రెండ్స్. అయితే మీకు ఒక డౌట్ అనేది రావచ్చు ఫ్రెండ్స్. అది ఏ డౌట్ అనేది మీకు చెప్తాను. నాకు కూడా అదే డౌట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మనకు ఇందులో ఉన్న ఇప్పుడు మాత్రం ఈ ఫోటోలను మనం ఎడిట్ మాత్రం ఇప్పటి లెక్క కాలేజ్ మాదిరిగా మాత్రం చేసుకోలేము. ఎందుకంటే మనం ఇక్కడనే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాలేజ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇందులోకి వెళ్ళి అయినా మీరు ఈ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని కాలేజ్ లెక్క మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా 4 ఆప్షన్స్ తీసుకొని మీరు మళ్ళీ ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ డైరెక్ట్ మీరు ఆల్బమ్స్లోకి వెళ్ళిన తర్వాత కాలేజీ ఆప్షన్ కావాలంటే రాదు ఫ్రెండ్స్. మీరు డైరెక్టు ఇప్పుడు నేను చూపించిన మాదిరిగా మీరు సెట్ చేసుకొని మీరు డైరెక్టు మీ ఫొటోస్ని అందంగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు ఫ్రెండ్స్.